అమ్మా చెప్పండి, ఏం జరిగింది అక్కడ? సార్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు కారు అసలు ఆపుతారు అనుకోలేదు. చూస్తారు, ఒకసారి చూస్తే చాలు అనుకున్నాం మేము. కానీ అతను దీని బ్యానర్ చూసి అతను మమ్మల్ని పిలిచి మీ ప్రాబ్లం ఏంటమ్మా అని అడిగారు. ఆయన ఇంతవరకు అన్నాడు సీఎం నేను చూడలేదు సార్, ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ అడిగే వాళ్ళే సీఎం, ప్రజల కష్టాన్ని పచ్చగట్టే అతనే సీఎం అవుతారు. అలాంటిది మమ్మల్ని పిలిచి మీ ప్రాబ్లం ఏంటని అడిగితే ఇలా బ్లడ్ క్యాన్సర్తో నీరజ్ కుమార్ అనే వ్యక్తి బాధపడుతున్నారు సార్. గత 4-5 నెలల నుంచి, అంటే 1 ఇయర్ నుంచి అతను బాగాలేదు. కానీ 2 వీక్స్ నుంచి అతను తెలిసింది. మనం 30 ఇయర్స్ బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అతను అడ్మిట్ చేశాం. ఇప్పుడు అతని ఆపరేషన్కి 20 లక్షలు అవుతుంది సార్. ఈ 30 తారీఖు లోపల అతనికి ఆపరేషన్ అవుతేనే అతను బతుకుతాడు, లేకపోతే ఉండడు సార్. 20 లక్షల కోసం ఒక ప్రాణం పోకూడదు. జగన్ సార్ వెంటనే సీఎం గారు నిజంగా చెప్తున్నా అతని చేతిలో దండం పెట్టాలి సార్. ఒక ప్రాబ్లం, మనిషి ప్రాబ్లమ్ ఎంత వేరం క్యాచ్ చేశారంటే మమ్మల్ని చూసి పిలుస్తుంటే ఎవరికి సెక్యూరిటీ చెప్పొచ్చు, కానీ ఆయన కారు ఆపేసి మమ్మల్ని మీ ప్రాబ్లం ఏంటమ్మని చెప్పేసి తల్లి నేనున్నానమ్మా అని నా తల మీద చేయొచ్చు చెప్పారు. ఆయన భరోసా ఇచ్చినందుకు నిజంగా అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ మేము. రాజుగారు, మీరు కూడా చూసారు కదా ఈ జరిగిన సన్నివేశం, ఎప్పుడైనా ఇలాంటి సన్నివేశాన్ని మీరు? ఈ రోజు మార్నింగ్ దీనికి సంబంధించి సమాచారం రావడం జరిగింది. మార్నింగ్ విజయసాయి రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఆయన కూడా తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, అదేవిధంగా ఆయన ఎంపీ ల్యాండ్స్ ఫండ్ నుంచి కూడా వారికి న్యాయం చేద్దాం, తప్పకుండా వారి డీటెయిల్స్ తీసుకోండి, హాస్పిటల్ వారితో మాట్లాడదాం అని విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శారదాపేటానికి వచ్చిన సందర్భంలో తిరిగి వెళ్లే టైంలో ఎయిర్పోర్ట్లో వీళ్ళు పెట్టుకున్న చిన్న బ్యానర్ను చూసి జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి వీరికి న్యాయం చేస్తామని ఆయన చూసి వెనక్కి వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా వారి బ్యానర్ను చూసి, వారి ఆవేదనని చూసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మెరుగైన వైద్యం చేయిస్తామని, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.